నమస్కారం, జేపీఎన్ఎస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో స్థానిక ఆర్టీసీ డిపో నందు ఆర్టీసీ యూనియన్ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ యూనియన్ నాయకులు భాస్కర్, ఏఐటీయూసీ నాయకులు అహ్మద్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇన్ని నిరాహార దీక్ష చేపడుతున్నామని తెలపడంతో పాటు రద్దుపరిచిన్న ఎస్ఆర్బిఎస్, ఎస్బీటీలను వెంటనే పునరుద్ధరించాలని, గవర్నమెంట్లో ఉన్న ఓల్డ్ ఫెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రైవేట్ సర్వీసులను డిపోలోకి అనుమతించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని తెలియజేశారు. ఉన్న సౌకర్యాలని యథావిధిగా కొనసాగించాలని వారు గుర్తుకు తెచ్చారు. కార్మిక హక్కులు, కార్మిక హక్కులు, కార్మిక హక్కులు తీసుకుంటామంటే నిర్ణయాలు ప్రకారము ఈరోజు ధర్నా ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఎస్ఆర్బిఎస్, ఎస్బీటీ రద్దుపరిచినారు, వాటిని పునరుద్ధరించాలి. అట్లే మాకు ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఓల్డ్ పెన్షన్ ని మాకు తప్పనిసరిగా ఇవ్వాలి. ముఖ్యంగా పెన్షన్ ఇస్తేనే మాకు ఎంతో లాభం చేకూరుతుంది. పెన్షన్ గుర్తింపు మాకు గవర్నమెంట్ లో అవసరం అనేది మాకు అవసరం లేదు. అంతేకాకుండా ఈ ప్రైవేట్ సర్వీసుల్ని డిపోలోకి అనుమతించే మాకు ప్రసక్తే లేదు. దానికి ఎక్కువ కూడా పరిస్థితులు కూడా ఒప్పుకోము. ఈ నిరాహార దీక్ష ద్వారా తెలియజేసేది ఏంటంటే మాకు ఉన్నటువంటి సౌకర్యాలని యథావిధిగా కొనసాగిస్తూ మాకు ప్రభుత్వంలో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా మాకు ఇవ్వాల్సింది తెలియజేస్తున్నాము. అంటే నా పేరు షేక్ అహ్మద్ బాషా, ఆత్మకూరు నియోజకవర్గ ఏటీసీ నాయకుడిని. ఈరోజు ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేస్తే కార్మికులకి వేధింపులు తప్పు అని చెప్పి ఉద్దేశంతో యూనియన్లు అంగీకరించి ఎఫ్ఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఇది ఒప్పుకున్నాము. ఈరోజు చూస్తా ఉంటే ప్రభుత్వాలు వాళ్ళ మీద కక్ష సాధింపులు చర్యగా ఉన్న హక్కుల్ని తీసేస్తున్నారు. కాబట్టి మేము ఏఐటీసీగా వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పోరాడతామని చెప్పి తెలియజేస్తూ